हाई फ्रेंड्स, श्री साई ब्लॉग्स की स्वागतम। ई रोज नेनु मीकु वंकाय मेंतिकारं पेट्टिन कूर चेसि चूपिस्तानंडि। मुंदुगा बांडी पेट्टुकोवाली, ओक स्पून आयिल वेयाली, ओक स्पून शनगपप्पु, ओक स्पून मिनपप्पु, ओक रेंडु स्पूनलु धनियालु, चिटिकेड मेंतुलु, चिटिकेड आवालु, मन रुचिकि तगिनट्टु एंडिमिर्चि वेयालंडि। వేసి దోరగా వేయించుకోవాలి। మనం ఈ విధంగా పౌడర్ నెలకు ఒకసారి తయారు చేసి పెట్టుకోవచ్చు। దొండకాయ కూర వండినా, వంకాయ కూర వండినా, మరేదైన కూర వండినా కూడా దానిపైన చల్లొచ్చండి। ఇది చాలా టేస్ట్ గా ఉంటుంది ఈ పౌడర్ చల్లితే। కానీ నెలకు ఒకసారి తయారు చేసుకుంటే గనుక ఆయిల్ చాలా తక్కువ వేయాలండి, లేకపోతే ఆయిల్ స్మెల్ వస్తుంది। పోపు వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేయాలి, నచ్చితే దీనిలో పల్లీలు కూడా వేసుకోవచ్చండి। పోపు మొత్తం చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి। దీనిలో ఒక స్పూన్ పసుపు, టేస్ట్కి తగ్గట్టు salt వేయాలి। వేసిన తర్వాత పౌడర్లా తయారు చేసుకోవాలండి, ఎక్కువ స్మూత్గా చేయకూడదు, దీన్ని బరకబరకగా పౌడర్ చేయాలి। మనం ముందుగా కట్ చేసి పెట్టుకోవాలండి వంకాయలన్నీ గుత్తుల్లాగా। మనం పీసెస్లా కట్ చేస్తే కనుక వంకాయలు మొత్తం మగ్గిన తర్వాత లాస్ట్లో ఈ పౌడర్ చల్లాలి। మనం వంకాయలు గుత్తుల్లా చేసుకుంటే కనుక మధ్యలో ఈ పౌడర్ మొత్తం నింపాలి। నింపిన వంకాయలన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి। ఎక్కువ మ్యారేజెస్ టైంలో, ఫంక్షన్ల టైంలో ఈ కర్రీ కంపల్సరీ చేస్తారు క్యాటరింగ్ వాళ్ళు, చాలా టేస్ట్గా ఉంటుంది। వంకాయలు మొత్తం బాండిలో ఒకటేసారి వేయకూడదండి, ఒక్కొక్కటిగా వేయాలి। ఒకటేసారి వేస్తే పౌడర్ మొత్తం పడిపోయి అడగంటిపోతుంది। కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి। ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఒక్కొక్కటిగా ఈ వంకాయలన్నీ మొత్తం వేయాలండి। మంట చాలా చిన్నదిగా పెట్టాలి, ఈ కూర మగ్గాలండి, ఫ్రై అవ్వకూడదు, మెత్తగా అయిపోతుంది మగ్గితే। ఈ విధంగా మొత్తం నింపిన తర్వాత పైన ఒక ప్లేట్ పెట్టాలి, ఒక గ్లాస్ వాటర్ పోయాలండి। వాటర్ ఆవిరి రూపంలో కిందకి దిగుతుంది వేడికి, కింద నుంచి చిన్న మంటకి ఆయిల్లో వంకాయలు మొత్తం మగ్గిపోతాయండి, చాలా టేస్ట్గా ఉంటుంది। ఈ కర్రీలో కొత్తిమీర కంపల్సరీ వేసుకుంటే చాలా బాగుంటుందండి, కొత్తిమీర తక్కువగా ఉంటే పైన గార్నిష్ చేసుకున్నా సరిపోతుంది, లేదా కారంతో పాటు వంకాయల మధ్యలో కొత్తిమీర కూడా పెడితే చాలా టేస్ట్ ఉంటుంది। చూసారా కర్రీ ఎలా తయారయ్యిందో? ఇంట్లో ఈ కర్రీ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరండి। ఈ కర్రీ వండితే మీకు అన్నం ఎక్కువ తింటారు ఇంట్లో అందరూ కూడా, చాలా బాగుంటుంది। ఈ విధంగా మీరు దొండకాయలు కూడా వండుకోవచ్చండి, నాలుగు ముక్కల్లా కట్ చేసి। టేస్టీ టేస్టీ వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి, థ్యాంక్ యూ సో మచ్ అండి।